ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూములు దోచేసే చట్టం ఇది, నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది. మీ భూమి మీద ఈయన పెత్తనం ఏంటి? మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కాదు, భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల భూముల్ని లాక్కునే ప్లాన్ తోనే ఈ చట్టాన్ని తెచ్చిందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. బ్రిటిష్ కాలం నాటి భూ చట్టాలే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాటి ప్లేస్ లో ఒకే ఒక చట్టం తీసుకుని వస్తే బాగుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నీతి ఆయోగ్ ఆలోచించి ఒక మోడల్ యాక్ట్ ని తయారు చేసింది. ఆ మోడల్ యాక్ట్ కి 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. రైతులకు ఈజీగా లోన్ తీసుకునేలాగా చేయడము, కోర్టుల మీద భూ వివాదాల కేసుల భారం తగ్గించడము, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత పెంచడము, పరిశ్రమలకు భూ సేకరణలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించడం. ఇలాంటి అంశాలు అర్థం చేసుకోవాలి అంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోణంలో ఆలోచించాలి. నిజంగా కూడా ఇది అవసరమైన చట్టమే, బట్ ఇందులో కొన్ని నిబంధనలు సామాన్యుల్ని ఇప్పుడు తీవ్రమైన ఆందోళనకి గురి చేస్తున్నాయి. వాటి వల్లే ఈ చట్టం ఇప్పుడు అతిపెద్ద వివాదాస్పదమైన చట్టంగా మారింది. ఆ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ చట్టం ప్రకారం ఇద్దరు మెయిన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళలో ఒకరు టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇతను రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. ల్యాండ్ టైటిల్ నమోదు చేసి భూ యజమానికి టైటిల్ ఇచ్చే కీలకమైన పని ఇతంది. అంటే ఫస్ట్ రిజిస్టర్ ఇతను మెయింటైన్ చేస్తారు. ఇతని పైన రెండో ఆఫీసర్ ఎల్టీఏఓ, ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఉంటారు. రెండో రిజిస్ట్రీ అయిన భూ వివాదాలను ఇతను పరిష్కరిస్తారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి అయిన టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా ప్రభుత్వము ఎవరినైనా నియమించవచ్చు అని చెప్పి ఒక నిబంధన తెచ్చింది. దాన్ని చట్టంలో ఎవరినైనా అని చెప్పి చేర్చింది. ఎవరినైనా నియమించవచ్చు అని చెప్పి చట్టంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చట్టంలో ఉండే సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా ప్రభుత్వం ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని చెప్పి స్పష్టంగా రాసి ఉంది. ఇలా రాసి ఉండడమే ఈ చట్టాన్ని ఎక్కువగా వివాదాస్పదం చేసింది. ఆ వ్యక్తికి ఉండే అర్హతలు ఏంటి అనేది ఈ చట్టంలో లేదు. దీంతో ప్రభుత్వం తనకిష్టమైన వాళ్ళని నియమించుకుంటే ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి. అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా కావచ్చు కదా, అలాంటప్పుడు సమస్యలు వస్తాయి కదా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. నిజంగా ఏ వ్యక్తినైనా నియమిస్తే ఆ వ్యక్తి ప్రజలకు జవాబుదారీగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేస్తాడు అనే గ్యారంటీ ఏముంటుంది? అతన్ని మేనేజ్ చేస్తే భూమి సొంతమైపోయే అవకాశం ఉన్నప్పుడు భూమిని కోల్పోవాలి కదా సామాన్యులు అనే ఆందోళన ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఎనీ పర్సన్ ప్రభుత్వాలను బట్టి మారే, అధికార పార్టీని బట్టి మారిపోతూ ఉంటే పేదల భూములు, బలహీనుల భూములు, అధికార అండదండలు లేని వాళ్ళ భూములు, అపోజిషన్ పార్టీల వ్యక్తుల భూములకి గ్యారంటీ ఏముంటుంది అనే ప్రశ్న ఇక్కడ చాలా పెద్దది. దానికి ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ లేదు. అలాగే ఈ చట్టంలో సెక్షన్ 36 ప్రకారము భూ వివాదాల పరిష్కారానికి నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తే దాని స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము జిల్లా జాయింట్ కలెక్టర్ హోదా స్థాయికి తగినటువంటి అధికారి లేకపోతే రిటైర్ అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ గా నియమిస్తాము అని చెప్పి చెప్పింది. ఆ అధికారి భూ వివాదాల అభ్యంతరాలను విన్న తర్వాత టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాదనల్నే సమర్థిస్తే గనక నిజమైన హక్కుదారులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది కదా. సో ఈ ఆఫీసర్లిద్దరూ కూడబలుక్కుని కూడా భూ యజమానుల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. లంచాలు కాశపడి ఇంకెవరికైనా ఆ భూమిని కట్టబెట్టచ్చు కదా, లేదా అసలు వ్యక్తులకు కాకుండా వేరే వాళ్లకు ఈ భూమి టైటిలింగ్ చేసేయచ్చు కదా. ఇలా జరిగే ఛాన్స్ లేదు అనే భరోసాను కూడా ఈ చట్టం ఇవ్వట్లేదు. ఇస్తే అదేంటో ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికైనా అపిలేట్ అథారిటీ ఈ భూ వివాదాలని పరిష్కరించలేకపోతే గనక ఆ వ్యక్తి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తే ఫైనల్ తీర్పు రావడానికే దశాబ్దాలు గడిచిపోతుందని చెప్పుకున్నాం కదా. రికార్డుల్లో భూ యజమాని పేర్లను నమోదు చేసి నోటిఫై చేసిన తర్వాత 3 ఏళ్లలోపు ఎవరైనా హక్కుల విషయంలో అభ్యంతరాలుంటే చెప్పాలి, 3 ఏళ్ల పాటు గడువు ఇవ్వాలి అని చెప్పి నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ చెప్తుంటే ఏపీ తయారు చేసిన టైటిలింగ్ యాక్ట్ 2 ఏళ్లకు తగ్గించింది ఆ గడువుని. అంటే 3 ఏళ్లని 2 ఏళ్లకు తగ్గించింది. 2 ఏళ్లలోపే ఎవరైనా అభ్యంతరాలు చెప్పకపోతే కోర్టుల్లో అవి తిరుగులేని సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. భూముల విషయంలో 2 ఏళ్లు అనేది చాలా తక్కువ టైం. ఎందుకంటే సుప్రీంకోర్టులో భూ వివాదాల పరిష్కారానికి యావరేజ్ గా 20 ఏళ్లు పడుతుంది అని చెప్పి డేటానే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్,
నా భూమికి ఎవరో తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అక్కడున్న రిజిస్ట్రేషన్ అధికారిని కూడా మేనేజ్ చేసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే కనుక రెండేళ్ల దాకా ఆ విషయం నాకు తెలియకునో, అజ్ఞానం కొద్దినో, బిజీగా ఉండడం వల్లనో, లేదా వేరే దేశంలో ఉండడం వల్లనో పట్టించుకోకపోతే ఈ చట్టం ప్రకారం ఆ భూమి నాకు కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతానికైతే అలాగే ఉంది చట్టం. అందుకే రెండేళ్ల గడువు అనేది ఇక్కడ చాలా పెద్ద సమస్యను క్రియేట్ చేస్తోంది. ఇక ఒక భూ వివాదానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తికి నోటీసులు ఇవ్వాలి అనే నిబంధన కూడా లేదు. అంటే నా భూమికి సంబంధించి ఎవరో వ్యక్తి ఇది ఆమెది కాదు నాది అని చెప్పి వెళ్ళారనుకోండి, అప్పుడు ఫలానా వ్యక్తి తన భూమి అని చెప్పి వచ్చారు, మీ భూమి మీద ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయింది కదా, ఇది చూడండి అని చెప్పి నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషను రాదనమాట. అంటే మన భూమి మీద ఎవరైనా ఫిర్యాదు చేసి టైటిల్ మార్పు చేసుకునే ప్రమాదం కూడా ఉంది అనేది ఇంకో ఆందోళనకరమైన అంశం. ఈ చట్టం మీద లోతైన చర్చ జరగకపోవడం వల్ల ఇలాంటి లొసుగులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, నేను ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నాకు అన్యాయం చేశాడు, నా వైపు న్యాయం చేయలేదు, ఆ భూమి నాకు కాకుండా చేశారు అని చెప్పి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి నేను భావిస్తే సెక్షన్ 16 ప్రకారం హైకోర్టుకి వెళ్ళచ్చు. చట్ట ప్రకారం హైకోర్టులో రివిజన్ కి మాత్రమే అవకాశం ఉంటుంది, అప్పీల్ కి అవకాశం లేదు. అప్పీల్ అనేది ఉన్నత న్యాయస్థానంలో కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసే చట్టబద్ధమైన హక్కు. రివిజన్ అంటే చట్టబద్ధమైన హక్కు కాదు. కింది కోర్టు లేనప్పుడు ఫోరం నిర్ణయం చట్ట వ్యతిరేకంగా ఉంటే ఉన్నత న్యాయస్థానము కేవలం సమీక్ష మాత్రమే చేస్తుంది. అందుకే హైకోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం జరగదేమో అన్న ఆందోళన ప్రజల్లో ఉంది. భూ వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 553 సివిల్ కోర్టులు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం చూస్తే భూ వివాదాల పరిష్కార బాధ్యత అనేది ఒకే ఒక జిల్లా స్థాయి అధికారి అపిలేట్ ఆఫీసర్ బాధ్యత మాత్రమే. దీనివల్ల కోర్టుల మీద కేసుల భారం తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నా కూడా 553 కోర్టులు చేయలేని పనిని జిల్లాకు ఒక అధికారి చేస్తారు అంటే ప్రజలు నమ్ముతారా? నమ్మకం కలుగుతుందా? అలాగే ఈ చట్టంలో ఉన్న ఇంకో ప్రధానమైన లోపం, ఎవరైనా ల్యాండ్ అథారిటీకి తప్పుడు సమాచారం ఇచ్చారనుకోండి, అలా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష లేకపోతే 50,000 రూపాయల జరిమానా విధించవచ్చు. న్యాయస్థానం కాకుండా ఈ అధికారులు, ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఈ శిక్ష జరిమానా విధిస్తారు. సో న్యాయస్థానం కాకుండా అధికారులే శిక్షలు ఎలా విధిస్తారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఈ మొత్తం లూప్ హోల్స్ వల్లే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నాయి. అసలే సమస్య లేకపోతే ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కూడా జనం నమ్మరు కదా. సో దీంట్లో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. బహుశా ఈ విషయం అర్థమైందేమో, ఈ చట్టం ఇంకా అమల్లోకి తేలేదు, దేశమంతా ఏకాభిప్రాయం వస్తేనే అమలు చేస్తామని చెప్పి మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు, దేశంలో కన్సెన్స్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచించేస్తాం. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏపీలో లాయర్లు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ చట్టం తెచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని మీద. కానీ వాళ్ళ ఆందోళనను అధికార పార్టీ, వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి, ఇది సివిల్ కోర్టులు లేకుండా చేస్తుంది కాబట్టి, చాలా మంది లాయర్లు ఈ భూ తగాదాల కేసులు పరిష్కారం వల్ల మనుగడ సాగిస్తుంటారు కాబట్టి వాళ్ళు, అందుకే వాళ్ళ భయం అదే అని చెప్పి కొట్టిపారేస్తున్నారు. కానీ అధికార పార్టీ నియమించిన వ్యక్తులతో సామాన్యులు నష్టపోవడానికి ఛాన్స్ ఉంది, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి అనేది లాయర్ల వాదన. ఒక చిన్న 5 సెంట్లు కోసం దెబ్బలాడుకుని ఎమ్మెల్యే ఆఫీసులో ఆర్టీ ఆఫీసులో కేసు ఫైల్ చేసుకున్నారు అనుకోండి, అతనికి ఏ ఒక్క ఎమ్మెల్యే గారికి ఆయన ఫేవరబుల్ గా ఉన్నారో ఎమ్మెల్యే గారితో భోజనం చేయించుకుంటాడు, ఆయన ఆవిడ డిగ్రీ ఇస్తారు, వీళ్ళు అగ్రీవ్డ్ అయిపోతారు. ఈ అగ్రీవ్డ్ పర్సన్ కోర్టుకు వచ్చి చెప్పుకోవడానికి లేదు, ఎవరితో అతను కూడా వినిపించుకోవడానికి లేదు, డైరెక్ట్ గా హైకోర్టుకే వెళ్ళాలి. దట్ ఇస్ ది పాథెటిక్ కండిషన్ ఆఫ్ ది కామన్ మ్యాన్. ఈ చట్టాన్ని లాయర్లే సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు, దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇంకొకటి ప్రధానంగా దీని చుట్టూ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ఫోటోల రగడ. ఈ చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే 2020 December 21 నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము జగనన్న భూరక్ష పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో రోవర్లతో భూ సర్వేలు చేయించి శాటిలైట్లతో వాటిని అనుసంధానించి భూముల సరిహద్దుల్ని డిజిటలైజ్ చేయడం మొదలుపెట్టింది. ఇలా భూ సరిహద్దుల్ని నిర్ధారించి డిజిటలైజ్ చేసిన భూముల్ని భవిష్యత్తులో టైటిలింగ్ చేసి పట్టాలు మంజూరు చేస్తారు. 2022 నుంచి ఇలా డిజిటలైజ్ చేసి ఇచ్చిన భూ పట్టాల మీద, భూముల్లో సరిహద్దులు నిర్ధారించేలాగా పాతి పెట్టిన రాళ్ల మీద వివాదం నెలకొంది. ప్రజల భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం అనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న అంశం. మీ భూమి డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? ఆ భూమి మీద జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి చంద్రబాబు
నాయుడు ప్రతి సభలోనూ డాక్యుమెంట్లను చించేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇన్ని లోపాలు ఉండడం వల్లే ఈ చట్టాన్ని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. అధికారంలోకి వస్తే రెండో సంతకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీగా దీన్ని చేర్చారు. నేను వచ్చిన తొలి రోజునే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని గురించి చెప్పేటప్పుడు దేశంలో ఉన్నవి రెండే కులాలు అంటారు, అవి ఉన్నవాడు లేనివాడు. ఇక్కడ ఉన్నవాడు అంటే భూమి ఉన్నవాడు, లేనివాడు అంటే భూమి లేనివాడు. అందుకే భూమి అనేది అత్యంత విలువైన సంపద. అలాంటి భూమికి సంబంధించి చాలా పెద్ద సంస్కరణగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చినప్పుడు ప్రజల్లో భరోసా పెంచేలాగా ఆ చట్టం ఉండాలే గాని అభద్రతలోకి నెట్టేయకూడదు. మొత్తం ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారాన్ని ఇద్దరు వ్యక్తుల చేతిలో పెట్టేయడము, వాళ్ళలో కూడా ఒకరిని ఎవరినైనా నియమించుకోవచ్చు అని చెప్పి చట్టంలో ఉండడం ఈ చట్టం మీద అపనమ్మకము అభద్రత పెంచుతున్నాయి. ఉన్నవాడికి లేనివాడికి ఒకే న్యాయం జరుగుతుందన్న భరోసాను ఈ చట్టం ఇవ్వట్లేదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొని వచ్చింది. అది ఎంత పెద్ద వివాదాస్పదమైందో తెలుసు. ధరణి పోర్టల్లో లోపాలున్నమాట వాస్తవమే అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ పెద్దలు కూడా అంగీకరించారు గతంలో. ధరణితో మేమేం చేసాం, నిజానికి ఇంతమంది దగ్గర ఉన్న అధికారం, ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మేము మొత్తం మీ ఫింగర్ ప్రింట్ కి ఇచ్చాం. మీ ఫింగర్ ప్రింట్ కి, మీ వేలు ముద్రకి మాత్రమే మీ ల్యాండ్ రికార్డుని ముట్టే అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకు లేదు చెప్పక చేంజ్ తీసుకొచ్చాం. కానీ ఉన్నాయి, నేను లేవు ధరణిలో ఇష్యూస్ అని నేను అనట్లేదు. డెఫినెట్గా ధరణిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నాయి. ఎక్కడెక్కడ భూమి ఉందో ఐడెంటిఫై చేసి ప్రభుత్వం అమ్ముకోవడానికే ఈ ధరణి పోర్టల్ తెచ్చారు అనేది అప్పట్లో బీఆర్ఎస్ మీద వినిపించిన ప్రధాన విమర్శలు. ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎవడు ఏ భూమి కొన్నాడు, ఎవడి పేరు మీద ఉంది, ఏ భూమిని ఎవడి పేరు రాయాలే, ఎవరిని మార్వాలే, ఎవరి కొంప ముంచాలే, ఎవరిని కొంపలో నిప్పు పెట్టాలే, ఇవన్నీ ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నారు ఒక సింగిల్ బటన్ తోటి. ధరణి పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదు, దళారుల చేతిలో ఉంది. ధరణి పోర్టల్ నిర్వహణ ILNFS అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. అందుకు తగ్గట్టే కొంతమంది ఆఫీసర్లు అక్రమంగా భూదోపిడీకి పాల్పడ్డ కేసులు, రైతులు వాళ్ళ పేరు మీద భూమి రాయమంటే విపరీతంగా లంచాలు తిన్న కేసులు కూడా బయటకొచ్చాయి. అలాగే దేశంలో 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎందుకు తిరగబడ్డారు, ఎందుకు అంత పెద్ద ఉద్యమం చేసి 700 మందికి పైగా చనిపోయారు, ఆ చట్టాల వల్ల ఫైనల్ గా రైతులు వాళ్ళ భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి. దీని మీద నేను గతంలో కూడా వీడియో చేశాను, కావాలంటే చూడండి. అందుకే వాటిని నల్ల చట్టాలు అని చెప్పి రైతులు తిరస్కరించారు, ఉద్యమం చేశారు. చివరికి దేశ ప్రధానమంత్రి రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. मैं आज देशवासियों से क्षमा मांगते हुए आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है. జాతీయ స్థాయిలో వ్యవసాయ చట్టాల రూపంలో, పక్కనే ఉన్న తెలంగాణలో ధరణి పోర్టల్ రూపంలో లైవ్ ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి ఈ చట్టం తీసుకుని రావడానికి, కానీ అలా జరగలేదు. వేగంగా చట్టం తెచ్చేయడానికంటే ముందే విస్తృతమైన ప్రజాభిప్రాయం తీసుకుని ఉండాలి. అలాగే అఖిలపక్ష పార్టీల సమావేశాలు పెట్టి రాజకీయ పార్టీల ముందు దీన్ని పెట్టుని ఉండాలి. విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు, బహిరంగ చర్చలు చేసినప్పుడు అసలు లోపాలు ఏమున్నాయి అనేవి బయటపడతాయి. అప్పుడు వాటిని సరిదిద్దే ఏర్పాట్లు కూడా చట్టంలో చేయొచ్చు. అదేం లేకుండా జగన్ మీకు భూములు ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు అని చెప్పి జనానికి చెప్తే నిజంగా జనం నమ్ముతారా? మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. ఈ చట్టంలో ఉన్న లోపాల కారణంగా భూమిని ఒకవేళ పోగొట్టుకుంటే ఎవరైనా ఆ బాధ్యత ఎవరిది? ఎందుకంటే చట్టం శాశ్వతమైంది కదా. వ్యవస్థతో, అధికార బలం ఉన్న బడాబాబులతో ఫైట్ చేసేంత శక్తి సామాన్యులకు ఉంటుందా? అందుకే ఈ చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవడం కంటే కూడా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని మార్పు మంచిది కాదు అని చెప్పి నేను చెప్పట్లేదు. మార్పు ఎప్పుడూ మంచిదే. ఆ మార్పు ప్రజల జీవితాలని మెరుగుపరిచేదిగా ఉండాలి, కానీ సమస్యల్లోకి నెట్టేలా ఉండకూడదు. పేదలను కొట్టి పెద్దలు కేసేలాగా ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అంటారు కదా, సేమ్ అలాంటిదే ప్రస్తుతానికైతే. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను గతంలో హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే కోర్స్ చేశాను, దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ కోర్స్ లింక్ని కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.